మాదక జాక్ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆదేశాల మేరకు జడ్చర్ల తాలూకా గంగాపురం గ్రామానికి చెందిన సంజీవ్ గారి సంతోష్ కుమార్ ని జడ్చర్ల అసెంబ్లీ మాదక జాక్ అధ్యక్షులుగా నియమించారు. జడ్చర్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదక జాక్ కమిటీ నిర్మాణంలో భాగంగా సంజీవ్ గారి సంతోష్ కుమార్ ను జడ్చర్ల నియోజకవర్గం మాదక జాక్ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు రాష్ట్ర మాదక జాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట యాదయ్య ఒక ప్రకటనలో తెలుపుతూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షులు బుర్రా సురేష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ జడ్చర్ల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాదిగ సోదరుల చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తానని, కార్పొరేషన్ నుంచి వచ్చే ఫలాలను మాదిగ బిడ్డలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. గంగాపూర్ విలేజ్, జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ, మహబూబ్ నగర్ డిస్టిక్. ఈరోజు మాదిగ జేఎస్సీ తెలంగాణ రాష్ట్రం పిడమర్తి రవ్యన్న గారి ఆధ్వర్యంలో కలిసి మాదిగ జాతి కోసం పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది. జాతి పునర్నిర్మాణం కోసం అన్నగారు ఎంతో ఆశతో నాకు అప్పగించిన బాధ్యతలను, కర్తవ్యాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్న మాదిగల కోసం, జాతి రిజర్వేషన్ల కోసం నేను ఎంతో నిబద్ధతతో పోరాటం చేస్తానని మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ మాదిగ జేఎస్సీ ప్రెసిడెంట్గా ఈరోజు పిడమర్తి రవణ గారి ఆధ్వర్యంలో మాదిగ జేఎస్సీ తెలంగాణ మాదిగ జేఎస్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిట్ట యాదయ్య గారు, మరి ఉపాధ్యక్షులు గోపాలకృష్ణన్న గారు, మహబూబ్ నగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ బుర్రా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో నన్ను నియమించడం జరిగింది. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ తరఫున నేను మాదిగ జేఎస్సీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేశారు. మాదిగల కోసం నేను తూచా తప్పకుండా నిబద్ధతతో పోరాడతానని నేను ఈరోజు తెలియజేస్తున్నాను.